అమరావతి భూములను అడ్డు మార్గాల్లో దక్కించుకున్న వారిపై ఈడీ కొరడా జుడిపించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కేసులపై దర్యాప్తును వేగంగా సాగిస్తోంది. ఈ కుంభకోణం జరిగిన తీరుపై లోతుగానే విచారిస్తోంది. దీంతో భూ అక్రమదారుల వెన్నులో వణుకు మొదలవుతోంది. ఏపీ రాజధాని పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్లో మనీ లాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ 2002 ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎఫ్ఈఎంఏ ఫెమా 1999 ప్రకారం కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలపై దృష్టి సారించింది. రాజధాని భూ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర, వెనకుండి నడిపిందెవరనే విషయాలతో పాటు పలు కోణాల్లో ఆరాధిస్తోంది. చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్యనేతలు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4070 ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసి భూ కుంభకోణానికి పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నెగ్గుతేల్చింది. అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఏపీసీఐడికి అప్పగించింది. ఈ కుంభకోణం నిజమేనని సీఐడి నిర్ధారించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసింది. ఇందులో మనీ లాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉండడంతో ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు ఏపీసీఐడి నివేదిక అందించింది. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఈడీ ఏపీసీఐడిని కోరింది. ఈ భాగోత్వంపై ఇప్పటికే సీఐడి ఏడీజీ పీవీ సునీల్ కుమార్ చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్ డి సుశీల్ కుమార్కు లేఖ రాశారు. దీంతో ఈ కేసును హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైదరాబాద్కు చెందిన ఈడీ జేడీ అభిషేక్ గోయల్ సీఐడి ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిశీలించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం సీఐడిని సంప్రదిస్తున్నారు. దీంతో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన వారిలో వణుకు ప్రారంభమైంది. అమరావతిలో భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటిని టీడీపీ కొట్టిపారేస్తూ వచ్చింది. ఈడీ జేడీ అభిషేక్ గోయల్ ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి అన్ని పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాజధాని భూముల కొనుగోళ్లు, వాటిలో అక్రమాలు, పెద్ద ఎత్తున డబ్బు మారకం, తెల్లకార్డుదారులకు కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేయటం వెనుక ఉన్న వారెవరూ అనేది పరిశీలిస్తోంది. నల్ల డబ్బు చేతులు మారిందా, విదేశాల నుంచి హవాలా మార్గాల్లో డబ్బు వచ్చిందా అన్నది దర్యాప్తు చేస్తోంది. 10 కోట్లకు మించి భూములు కొనుగోలు చేసిన వారి వివరాలు ఏమిటన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. బెదిరింపులకు పాల్పడి భూములు తక్కువ ధరకు కొట్టేయడం, మోసం చేసి భూములు రాయించుకోవడం, చంపుతామనే బెదిరింపులు, కిడ్నాపులు, ప్రలోభాలు తదితర కీలక సమాచారంపై ఆరా తీసినట్లు సమాచారం. రాజధాని అమరావతిలో చోటు చేసుకున్న అక్రమాలపై 2015 నుంచి 2019 వరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా, వాటిపై ఎలాంటి దర్యాప్తు సాగింది, దీనికి సంబంధించిన వివరాలను ఈడీ కోరినట్టు తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ లాండరింగ్లో ప్రత్యక్ష పాత్ర, వెనకుండి నడిపిందెవరు అనే వివరాలపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. వీటన్నింటిపై సీఐడీ వివరాలు అందించినట్టు విశ్వసనీయ సమాచారం.